హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన ఛానల్ మనందరి కోసం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం రెండు డౌట్లని నెమళ్ళకు సంబంధించి మనం క్లారిఫై చేసుకుందాం అందులో ఒకటి అసలు మగ నెమలి ఆడ నెమలికి తేడా ఏంటి అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అసలు పురువిప్పి నాట్యం చేసేటువంటి నెమలి మగదా ఆడదా అదేవిధంగా ఇందులో మరి అసలు ఎందుకు పురువి నాట్యం చేస్తుంది దాని అవసరం ఏముంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం నెమళ్ళు ప్రపంచవ్యాప్తంగా లేవు ఆసియా ఖండంలోనే వీటి సంఖ్య ఎక్కువగా ఉంది ప్రధానంగా భారత ద్వీపకల్పం శ్రీలంక బర్మా మధ్య ఆసియాలో కొన్ని దేశాలు మధ్య ఆఫ్రికాలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉన్నాయి మరి నెమలి అనేటువంటిది ఏది ఆడ నెమలి ఏది మగ నెమలి అని తెలుసుకోవడం చాలా ఈజీ ఆడ నెమలికి తోక అనేటువంటిది పెద్దదిగా ఉండదు కానీ మగ నెమలికి మాత్రమే తోక అనేటువంటిది పెద్దదిగా ఉంటుంది ఏ నెమలికైతే తోక కొద్దిగా ఉంటుందో అది ఖచ్చితంగా ఆడ నెమలిగా గుర్తించవచ్చు ఏ నెమలికైతే తోక అనేటువంటిది పొడుగ్గా ఉంటుందో అది ఖచ్చితంగా మగనెమలే అవుతుంది నాట్యం చేసేటువంటి నెమలి నెమలి అసలు మగనెమలి అనేటువంటిది ఇందుకు విప్పి నాట్యం చేస్తుంది అంటే మనుషుల్లా కాకుండా చాలా జంతువులు పక్షులు కేవలం కొన్ని ఋతువులలో కొన్ని మాసాల్లో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి నెమలి ఆడ నెమలిని ఆకర్షించడానికి పురువిప్పి నాట్యం చేస్తుంది మేఘావృతంగా ఉండే ఆకాశంలో సాధారణ ఉష్ణోగ్రత ఉండే వర్షపు ఋతువుల్లో నెమళ్ళు పరస్పరం ఆకర్షణకు లోనవుతాయి అందువల్ల మేఘావృత సమయాల్లో నెమలి నాట్యాన్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అయితే మరి నెమళ్ళు అనేటువంటివి ఇక ఏ సమయంలో పురి విప్పవా అంటే ఆత్మరక్షణ కోసం కూడా అప్పుడప్పుడు మగ నెమల్లే పురి విప్పుతూ ఉంటాయి అంటే ఒక డేంజరస్ అనేటువంటిది జరగపోతోంది అని ఇంటిమేషన్ని ఇచ్చేటువంటివి కూడా మగ నెమల్లే అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క వీడియో మగ నెమలకి ఆడ నెమలికి తేడా అదేవిధంగా మగనెమలి అనేటువంటిది ఎందుకు పురువెప్పి నాట్యం చేస్తుంది అనేటువంటి దాని గురించి నేను క్లియర్ కట్గా మీకు వివరించాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్